తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన కోల్కతా నైట్ రైడర్స్ రెండో మ్యాచ్లో సమిష్టిగా రాణించి గెలుపునందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాలలో హైదరాబాద్పై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. హైదరాబాద్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసి కోల్కతా బౌలర్లు తమ సత్తా చాటితే లక్ష్య ఛేదనలో ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తూ శుభ్మన్ గిల్ కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. విజయానంతరం కోల్కతా జట్టు కెప్టెన్ దినేష్ కార్తిక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఐపీఎల్లో పాయింట్ల ఖాతా తెరవడం సంతోషంగా ఉంది. జట్టుగా మేము ప్రాక్టీస్ సమయంలో తీవ్రంగా శ్రమిస్తున్నాం. జట్టులో సమర్థవంతమైన ఆల్రౌండర్లు ఉండడం వల్ల ప్రయోజనం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. వారిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. యువ ఆటగాళ్లకు సాన పెట్టడానికి ఇది మంచి అవకాశం. రెండేళ్లుగా కమలేష్ నాగర్కోటితో మా ప్రయాణం ఎంతో భావోద్వేగమైనది. జట్టు యాజమాన్యం అతడిపై అంత నమ్మకం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. శుభ్మన్ గిల్ క్రికెట్ ను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని కోరుతున్నా. ఒక మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన ఓ ఆటగాడిని తక్కువ అంచనా వేయలేం. అతడు మంచి ఆటగాడు కాదనే నిర్ణయానికి రాకూడదు. నేను నా గేమ్ను మరింత అభివృద్ధి చేసి కొన్ని పరుగులు సాధించాలి అని అన్నాడు. ఐపీఎల్లో మొదటి విజయాన్ని సాధించి ఊపు మీద ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తర్వాత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను ఢీకొట్టనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.